ఆ పేరు సమృద్ధ వర్షిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ లో ఒకటి కాఫీ. అయితే ఈ కాఫీ పంట మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ లో అరకులో ఎక్కువ విస్తృతంగా పండుతుంది. ఈ కాఫీని మంచి లాభదాయకంగా తీసుకురావడానికి నా ప్రాజెక్ట్. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ బ్రెయిన్ టెక్నిక్స్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ గ్రేడ్ ఆఫ్ అరకు కాఫీ. మనం ఈ పంటను వేసిన తర్వాత మనం పంటను తీసుకున్నాక మనకి అన్ని పిక్కలు ఒకేలా రావు. అందుకని పిక్కలను మనం వేరువేరుగా గ్రేడ్ల వారీగా అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది. మనం కాఫీ మొక్కల నుండి పళ్ళను తీసుకున్నప్పుడు సరైన పక్వానికి వచ్చినవే కోయాలి. సరిగా పండని లేదా ఎక్కువ పండిన పళ్ళను తీసుకోకూడదు. దీని ద్వారా క్వాలిటీ పాచ్మెంట్ అనేది రాదు. కాటన్ లో కాఫీ పళ్ళను కోసి నాణ్యమైన బస్తాల్లో పెట్టి పల్పింగ్ కోసమే తీసుకురావాలి. అలానే ఎరువుల బస్తాల్లోని సిమెంట్ బస్తాల్లోనే వేసుకుని పల్పింగ్ కి తీసుకువెళ్ళకూడదు. అలాగే ఈ టెక్నిక్ కాకుండా మేము ఈ డ్రైన్ టెక్నిక్ ద్వారా కూడా మేము ఈ కాఫీ పిక్కలకు నాణ్యత పెంచుకోమని చేసాం. అయితే మనం ఇందులో ఒక 4 లేదా 5 నిమిషాల పాటు బాయిలింగ్ అనేది చేసి ఈ పిక్కల్ని మనం మళ్ళీ ఇందులో మనం సోలార్ ఫ్లేమ్స్ ద్వారా మనం కరెంట్ ను ఉపయోగించుకొని మనం ఇందులో కనుక ఈ పిక్కలు అనేవి కాఫీ పిక్కల్లో వేసుకొని మనం ఇందులో ఉన్న టెంపరేచర్ ఎంత లేదంటే హ్యూమిడిటీ ఎంత అనేది చూసుకొని మనం ఈ మెస్ ద్వారా లోపల పెట్టుకుంటే మెస్ ఐరన్ వల్ల ఎక్కువ మనకి హీట్ అనేది బేగా తొందరగా అవుతుంది. దీని ద్వారా మనం పెట్టుకున్నాక మనకి ఎంత వేడి వరకు ఉంచుకోవాలి అలాగే హ్యూమిడిటీ ఎంత వరకు ఉంచాలందుకోసం ఈ పెట్టాం. అయితే టెంపరేచర్ ఇది హ్యూమిడిటీ చూపిస్తుంది. హ్యూమిడిటీ 10.9 లేదా 10% వరకు చూపించినట్లయితే మనకి కాఫీకి మంచి నాణ్యం ఉందని మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం కాఫీ పళ్ళం కోసిన తర్వాత పక్వం వారిగా వేరువేరుగా చేసుకోవాలి. తర్వాత అన్ని రకాల పళ్ళను సరిగా పండినవి సరిగా పండినవి అన్ని కలిపి పల్పింగ్ చేయకూడదు. అలాగే పళ్ళను కోసిన 8 గంటల లోపు పల్పింగ్ చేయాలి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఈ పల్పింగ్ అవ్వలేకపోతే రాత్రంతా ఒక డ్రమ్ములో ఈ పిక్కలు అనేవి వేసి మనం ఈ పిక్కలు మునిగేంత వరకు నీళ్ళు అనేది వేసుకొని వాటిని పల్పింగ్ కోసం అలా ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ తర్వాత రోజే మనం పల్పింగ్ తీసుకువెళ్ళాలి. పల్పింగ్ చేసిన తర్వాత వెంటనే నీళ్ళతో కడగకూడదు. దానిని రాత్రంతా ఒక డ్రమ్ములో కానీ పెద్ద బేసిన్ లో అలానే ఉండనిచ్చి తర్వాత రోజు దాన్ని కడిగితే జిగట పూర్తిగా పోయి మంచి పార్చ్మెంట్ అనేది వస్తుంది. అలాగే చెర్రీని కానీ పార్చ్మెంట్ కానీ ఎండబెట్టేటప్పుడు అంటే చెర్రీ అంటే మనకు తొక్క ఉన్నదాన్ని చెర్రీ అంటారు. తొక్క తీసిన దాన్ని మనం పార్చ్మెంట్ అంటాం. ఇలా మనం చెర్రీని కానీ పార్చ్మెంట్ ని కానీ ఆ ఎండలో ఎండబెట్టేటప్పుడు మనం ఒత్తిగా పడవకుండా ఒకవేళ అంగుళం ముంచున్నట్లు ఒక అంగుళం దలసరి ఉండేటట్లుగా ఎండబెట్టుకోవాలి. వర్షం పడేటప్పుడు రాత్రిలో ఎండబెట్టిన చెర్రీని పార్చ్మెంట్ టార్పలిన్ కప్పు ఉంచాలి. వర్షానికి కానీ మంచికి కానీ తడిస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. మనం ఇలా కాకుండా మనం ఇన్ని రోజులు పడుతుంది అదే ఇదైతే కొద్దిగా బేగా అవుతుంది అన్నమాట. ఇందులో మనం చేస్తే ఇంకా క్వాలిటీ కూడా బాగా వస్తుంది. గంటకు ఒకసారి నరకడం వల్ల కాఫీ నాణ్యత అనేది పెరుగుతుంది. 9 నుండి 10% వరకు తేమ ఉన్న పార్చ్మెంట్ కు మంచి ధర లభిస్తుంది. దీని ద్వారా రైతులు లాభదాయకం కూడా పొందవచ్చు. బాగా ఎండిన పార్చ్మెంట్ ను గోనె బస్తాల్లో పెట్టి ఆ బస్తాలను గోడకు కానీ నేలకు కానీ తాకించకూడదు. అలా నిల్వ చేసినప్పుడు తేమ నేల నుండి గోడల నుండి బాగా ఎండిన పార్చ్మెంట్ లోనికి చేరి పాడు చేస్తుంది. బస్తాలను ఒక చెక్కపై నేలపై నేలకు తగలకుండా నిల్వ చేయాలి. పార్చ్మెంట్ ను నిల్వ చేసే దగ్గర ఎటువంటి హానికరమైన క్రిమిసంహారక మందులు పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు వాటి నుండి వెలువడే గాఢమైన వాసన పార్చ్మెంట్ క్వాలిటీని మార్కెట్ రేట్ ని దెబ్బతీస్తుంది. పార్చ్మెంట్ ను మంచి గోనె పట్టాలతో పెట్టి ఆ గోనె బస్తాలను నేల మీద కాక ఒక బల్ల మీద నిల్వ ఉంచాలి. ఈ కాఫీకి మంచి లాభదాయకం తీసుకురావచ్చు. థ్యాంక్ యూ.